Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. సహకార రంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపైన చాలామందికి అవగాహన లేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో సహకార సంఘానికి సంబంధించి ఒక మ్యాగజైన్ని విజయవాడ చెందిన కొంతమంది విడుదల చేశారు. దీనికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కూడా హాజరయ్యారు. అయితే సహకార రంగానికి సమస్య సంబంధించి ఎన్ని సమస్యలను వాటిని ఎలా మెలకువలు అనే దాని మీద కూడాను మనతో మాట్లాడటానికి గౌరవ సీనియర్ జర్నలిస్ట్ అమరయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా మ్యాగజైన్లు ఉన్నాయి, వ్యవసాయం సంబంధించి ఉన్నాయి, తర్వాత అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సహకార సంఘానికి సంబంధించి ఒక మ్యాగజైన్ రావడం వల్ల ఉపయోగం ఏంటి? సహకార సంఘానికి సంబంధించి ప్రత్యేకించి పత్రికలు అంటూ ఏమీ లేవు. ఇది సహకార రంగ చరిత్రలో తొలిసారిగా ఈ రాష్ట్రం నుంచి వస్తున్న సహకార భూమి పక్షపత్రిక. ఈ పక్షపత్రిక ఉద్దేశం ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనే లక్ష్యంతో ఈ పత్రికను తీసుకురావడం జరిగింది. ఈ సీనియర్ జర్నలిస్టులుగా ఉన్న కొద్దిమంది, అలానే సహకార వ్యవస్థలో నిపుణులైన దాసరి కేశవ లాంటి వారు, అలానే రతన్ ప్రసాద్ గారు లాంటి వారు, తన్నీర్ నాగేశ్వరరావు గారు లాంటి వారు, సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారి తండ్రి గారు కూడా సహకార రంగం నుంచి వచ్చినవారే. అటువంటి వారి సారథ్యంలో ఒక పత్రిక తీసుకొస్తే బాగుంటుందని జర్నలిస్టులు భావించి ఈ పత్రికని తీసుకురావటం ప్రారంభించారు. ఆ పత్రికని ఈవేళ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ప్రారంభించారు కొద్దిసేపటి క్రితం. ఈ పత్రిక ప్రధానమైన ఉద్దేశం సహకార సంఘాలలో లోటుపాట్లను, అలానే సహకార రంగ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యల్ని, అలానే ఈ రంగానికి సంబంధించి వస్తున్న కొత్త కొత్త జీవోల్ని, ఈ పరిపాలనా వ్యవస్థకు సంబంధించి తీసుకురాదాల్సిన మార్పుల్ని, సహకార వ్యవస్థలో దేశవ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని ఈ పత్రిక, సహకార భూమి పత్రిక తీసుకు సిబ్బందికి అందిస్తుంది. అలానే మొత్తమే కూడాను రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వాలయంలో పూర్తిగా సహకార వ్యవస్థ అంతా కూడాను మూసివేసే పరిస్థితి వచ్చింది. అంటే ప్రస్తుతం ఏదైతే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సహకార రంగం బాగా బలంగా తయారైంది, వ్యవస్థ బాగుందని చెప్పి అంటున్నారు. మరో పక్కన సహకార రంగానికి సంబంధించి కూడాను బ్యాంకులు కొత్తగా ఏదో నిర్మాణాలు కూడా జరుపుకున్నారు. అంటే ఇటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఎలా వచ్చిందంట? సహకార రంగం కుప్పకూలిపోతున్న దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 298 కోట్ల రూపాయల ఇన్క్లూజివ్ క్యాపిటల్ని ఈ సహకార బ్యాంకుల కోసం కేటాయించి వాటికి కొత్త జవసత్వాలని అందించే ప్రయత్నం మొదలెట్టారు. దానిలో భాగంగానే ఈ సహకార రంగంలో తీసుకురాదాల్సిన సంస్కరణలను కూడా ఆయన చేపట్టారు. దానికి సంబంధించిన కొన్ని చట్టాలని, అలానే కొన్ని మార్గదర్శకత్వాలను కూడా ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తీసుకొచ్చారు. వాటిని తొందరలో చర్చించనున్నారు. దానికి సంబంధించి సహకార బ్యాంకులు ఒక్కటే సహకార రంగం కాదు, సహకార రంగం అంటే చాలా కొన్ని సుమారు 16,000 పైగా సహకార సంఘాలు ఉన్నాయి. వాటన్నిటికీ కొత్త జవసత్వాలను ఇచ్చేందుకు ఈ సహకార భూమి పత్రిక పనిచేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి మేము ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆయన ఈ పత్రిక మేము అన్నదండలుగా ఉంటామని చెప్పి చెప్పినారు. అలానే దీనికి సంబంధించి సహకార రంగంలో సంస్కరణలకు సంబంధించి ఈ పత్రికకు వెన్నుముకగా ఉన్న కేశవులు గారు లాంటి వాళ్ళు, అలానే యలకుర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార సమితి దేశంలోనే ఆదర్శప్రాయమైంది. ఆ సంస్థకు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి మనమడు ఆయన ప్రస్తుతం దానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి ఈ సహకార భూమి కోఆపరేటివ్ జనరల్ సహకార సొసైటీకి ఉపాధ్యక్షుడు. అందువల్ల ఈ సహకార భూమికి అన్ని రంగాల వాళ్ళు, నిపుణులు కానీ, జర్నలిస్టులు కానీ, వేవర్ సొసైటీ, మత్స్యకార సొసైటీ, చైనా, ఇలా అన్ని రకాల సొసైటీల వాళ్ళు ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు. కనుక ఈ పత్రిక ఒక సహకార రంగ చరిత్రలో ఒక మైలురాయిగా ఉంటుందని, తద్వారా సిబ్బందికి, సహకార రంగ సిబ్బందికి, ప్రజలకి మధ్య వారధిగా ఉంటుందని ఈ పత్రిక మేము భావిస్తూ ఉన్నాం. ఈ పత్రికను అలానే తీసుకొస్తారని కూడా అనుకుంటా ఉంది. సార్ చెప్పండి, మీరు ఉద్యోగస్తుడిగా పనిచేశారు సహకార రంగం సంబంధించి, అప్పటికన్నా ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా బెటర్లా ఉన్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుంది, తిరిగి ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు కొంచెం వ్యవస్థ కొంచెం బలంగా తయారైనట్టు. సహకార రంగ వ్యవస్థలో
వెనక బాగుండేది. అది మళ్ళీ పునరుత్తేజం కావాలంటే ఆ సహకార విలువల్ని ఇప్పుడున్న మేనేజ్మెంట్ కానీ దాంట్లో పనిచేసిన సిబ్బంది కానీ వాళ్ళందరూ ఆ యొక్క చరిత్రను తెలుసుకోవాలి. దానికోసం ఈ యొక్క పత్రిక ద్వారా ఇటు సహకారవేత్తలు, జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టులు, సహకార సంఘాలు కలిపి ఒక సహకార సంఘంగా ఏర్పడి ఇది ఒక సహకార సంఘాలకు ఒక హాస్పిటల్ లాగా, సహకార సంఘాలకి ఈ సహకార భూమి ఒక హాస్పిటల్ లాగా వాళ్ళకి ఉత్తేజం ఆ యొక్క వాళ్ళ యొక్క శారీరక ఆరోగ్యవంతమైన చేసేసి దాన్ని ద్విగుణకృతం చేసేసి సమాజ సేవలో ఇది పునీతం కావాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ యొక్క సహకార సంఘాన్ని పెట్టుకున్నాము. ఇది తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అని, ప్రతి సంఘానికి ఉపయోగపడతామని, ప్రతి సంఘ శ్రేయస్సును కోరుతామని చెప్పేసి అని ఆశిస్తూ చేస్తాను. మొత్తమే కూడాను సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా కలిసి 50 వసంతాలు దాటిన వారందరూ కూడా ఈరోజు సహకార సంఘం మీద ఒక ప్రత్యేక మ్యాగజైన్ తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ మ్యాగజైన్ నడపాలని కూడా ఆలోచన చేయటం పట్ల ప్రతి ఒక్కరు కూడాను ఈ సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా అభినందిస్తున్నారు. వీడియో జర్నలిస్టు విజయకృష్ణ కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీ విజయవాడ.